ఇవన్నీ మనతో వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి గురుస్వామి బాలకృష్ణ గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే స్వామి శరణ ఇన్నేళ్ల నుంచి మన తెలుగు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా కొన్ని లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటారు అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల కొండకి బట్ ఎప్పుడూ లేదు ఎక్కడా వినలేదు కూడా ఇంత ఘోరం అయితే వినలేదు రష్ ఉందని వింటాము ఎక్కువ టైం తీసుకుంటుంది దర్శనానికి అని వింటుంటాం తప్ప ఇంత గందరగోళ పరిస్థితులు లేకపోతే తప్పిపోవడాలు లేదంటే భక్తుల్ని కొట్టడాలు కొంతమంది అక్కడ అసలు ఏంటి ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యుయేషన్లో శబరిమల ఎందుకు ఇలా అయిపోయింది అసలు ఒక్కసారి చెప్పండి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు స్వామి గత అనేక సంవత్సరాలుగా మేము అయ్యప్ప దీక్షలు చేసుకుని శబరిమలకి వెళ్తున్నాము ఇక్కడ స్వాములు కూడా నలభై ఒక్క రోజు దీక్షలు ఎంతో నియమ నిష్టలతోని ఈ దీక్ష చేసి పిల్లల్ని తల్లిదండ్రులని అందరిని వదిలేసి చివరి ఘట్టంగా శబరిమలకి వెళ్ళడం నలభై ఒక్క రోజు తర్వాత ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు కేరళ ప్రభుత్వం అనేది అక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటగా ఇప్పుడు వర్చువల్ క్యూ అని చెప్పేసి ఆన్లైన్ దర్శనాలు ఇస్తున్నా సో ఈ ఆన్లైన్ దర్శనాలు ఇచ్చే ముందు లక్షకు పైగా దర్శనాలు ఇస్తున్నారు మీరు లక్ష పర్ డే లక్షకు పైగా ఆన్లైన్ దర్శనాలు ఇస్తున్నప్పుడు ఇన్ని లక్షల మంది శబరిమలకు వస్తున్నప్పుడు మీరు ఒకవేళ మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని టికెట్స్ ఇష్యూ చేయాలి ఒక విషయం లేకుండే లేకుండే ఇంత కరోనా తర్వాత ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది కరోనా నుంచి వచ్చింది ఆన్లైన్ దర్శనం కరోనా అయిపోయి కూడా టూ ఇయర్ టూ ఇయర్ అయితే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడ లేవు ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే కేరళ గవర్నమెంట్ ఏమంటున్నారంటే జనాలు ఎక్కువ వచ్చారు అయ్యప్పలు ఎక్కువ అయ్యప్పల ఫ్లోటింగ్ ప్రతి సంవత్సరం ఎక్కువనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు చూడని పరిస్థితి బాధాకరణం ఏంటంటే పంబా నుంచి శబరిమలకి వెళ్లే దారి అంతా కూడా లైన్లు చాలా మంది పంబ అనేది పందలం దగ్గర అక్కడ ఇరుముళ్ళు సమర్పించేసి రిటర్న్ అయిపోయిన పరిస్థితి ఇప్పటివరకు మనం ఎక్కడ కూడా ఏ అయ్యప్ప కూడా ఇట్లా రిటర్న్ వచ్చిన దాఖలా లేవు ఈ సంవత్సరం మాత్రం అలా కంప్లీట్ గా రిటర్న్ వస్తున్నారు అంటే ఇది పూర్తిగా కేరళ ప్రభుత్వం వైఫల్యం దీని కోసము ఖచ్చితంగా తెలంగాణ ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది సమన్వయ లోపం ఒక రకంగా ఇప్పుడు కేరళ ప్రభుత్వంతో ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయనప్పుడు మన దగ్గర కూడా ఎన్నో జాతరలు అవుతాయి తెలంగాణలో కూడా మనం తిరుపతి పుణ్యక్షేత్రం తీసుకున్నా సరే ఏదైనా ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర మేడారం జాతరలు అవుతుంటాయి అలాంటప్పుడు వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు ప్రభుత్వాలు ఇన్ని లక్షల మంది ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న పే సమయంలో ఎందుకంటే అలాంటప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి ఆహార వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ శారీ శానిటరీ కానీ అదేవిధంగా రవాణా సదుపాయాలు కానీ వీటి పరంగా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలి టూ లైన్లు కానీ ఎందుకంటే వీరికి ఇది కొత్త కాదు అనేక సంవత్సరాలుగా శబరిమలకు జనాలు పోటెత్తున్నాను కానీ ఈ ప్రభుత్వం మాత్రము నేను ఒకటే అనుకుంటాను ఏంటంటే ఒకటి ధనార్జనే ధ్యేయంగా వీరికి అదేవిధంగా ఏంటంటే ఏదో అరకూర సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఒక ఒక ప్రభగండ ఇలాంటివి చేసి ఈ రోజు ఎంత ఇన్కన్వినియన్ చూడండి లైన్లలో చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు అండి మీరు మొన్న చూసారు ఒక బాబు పోలీసు వారికి ఇలా నమస్కారం పెట్టి ఏడుస్తున్నారు అంటే అంతసేపు ఆ బాబు అంత క్రికృష్ణ జనంలో యాభై మంది కూర్చోవలసిన బస్సులలో వంద మందిని కూర్చోబెట్టడం ఏందండి అంత జనాలను తీసుకెళ్లడం ఆ లైన్లలో అన్ని గంటలు తరబడి మంచినీరు లేక ఆహారం లేక ఎవరికైనా ఇబ్బంది అయితే సరైన వైద్య సదుపాయం లేక ఎంత వెంపల్లాడుతున్నారు అంటే ఒక పెరిగారా భక్తులు ప్రతి సంవత్సరం ఇలా భక్తులు పెరుగుతారని కూడా వాళ్ళకి తెలుసండి ఎందుకంటే అయ్యప్ప స్వాములు కన్యస్వాములుగా మాల వేసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది సరే ఆ మాటకు వస్తే ఇది కేవలం ఈ నలభై రోజులో లేకపోతే ఒక టూ మంత్స్ అనుకుందాం బాగా అయితే ఈ దర్శనాలు జరిగేది అంతే కదా అయ్యప్ప దర్శనాలు జరిగేది అంతే టూ మంత్ అరవై రోజులు అనుకుందాం బట్ ఎవ్రీడే దర్శనాలు చేసుకుంటూ ఎవ్రీడే డే లక్షల మంది క్యూల్లో నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి లేనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు అర్థం ఆలోచిస్తే ఇది అనుకోవాలి హిందూ ధర్మంపై జరుగుతున్న వివక్షత ఎందుకంటే కూడా శబరిమలకు ఎంతో మంది సెలబ్రిటీలు వస్తున్నారు లక్షలాదిగా జనం వస్తున్నారు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న హిందువులు అక్కడికి రావడం అనేది పెద్ద వివక్షతగా భావించి ఇక్కడ ఏ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే చాలా తెలుగు వాళ్ళని అయితే అసలు ఇలిటరేట్ గా కాదు అసలు తెలుగు భాష అంటే వాళ్ళని ఆ పక్కకు పెట్టేస్తారు అదే కేరళ వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ అక్కడ వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళని ఇమీడియట్లీగా వదిలిపెట్టడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం హెల్ప్ డెస్క్ అనేది లేదు పర్టికులర్ హెల్ప్ డెస్క్ లేదు ఒకవేళ కొన్ని హెల్ప్ డెస్క్లు ఉన్నా కానీ వాళ్ళు మలయాంలో మాత్రమే మాట్లాడతారు తెలుగు మాట్లాడేవారు అక్కడ ఎవ్వరూ లేరు ఎందుకంటే ఏదైనా ఆపద జరిగితే ఇంతకు ముందు ప్రీవియస్ ప్రభుత్వాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేవి ఎందుకంటే నేను చూసినంత వరకు అక్కడ తెలుగు పోలీసు కూడా మన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అక్కడ పోలీసింగ్ చేశారు అంటే మన గైడ్ చేసేవారు అక్కడ తెలుగు మాట్లాడేవారు ఈ విధంగా వెళ్ళండి ఈ విధంగా రండి అని చెప్పేసి చెప్పేవారు కానీ ఇప్పుడు అసలు అట్లాంటివి లేదు అందుకే మేము మా తెలంగాణ అయ్య అయ్యప్ప వేదిక నుంచి మేము నిన్న ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియజేశాం సిఎస్ గారికి మన ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కంప్లీట్గా ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే ఇన్ని లక్షల జనాలకు రేపు అయ్యప్పలకి ఏదో చనిపోయాకనో ఇంకేదైనా ప్రమాదం జరిగినాకనో మీరు కళ్ళు తెరిచే బదులు ముందే తెలంగాణ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఈ ప్రభుత్వాన్ని మనం మా ఐక్యవేదిక నుంచి నిన్న వెళ్ళి అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందాం ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే వారు కూడా ఒక అయ్యప్ప భక్తులు కాబట్టి వారికి కూడా అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అయ్యప్ప మాలలు వేసుకున్నారు కాబట్టి ఒక్కోసారి ప్రభుత్వం ఆలోచించాలి కేరళ ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసి అయ్యప్పలకి ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు అదే అదేవిధంగా మన ప్రభుత్వం కూడా అక్కడికి ఒక అధికారుల టీంను పంపించేసి అక్కడ మన తెలుగు వారికి జరుగుతున్న ఇబ్బందులు ఏంది దాన్ని ఏ విధంగా సర్వైవ్ కాగలుగుతాం అనేది

వివక్షత కూడా ఉండదు మనం ఏ రాష్ట్రం వారినికైనా మనం ప్రయారిటీ విషయం తెలుసు లేదు అంతకు ముందు కూడా ఈ మహిళలను మేము సేవ్ శబరిమల కార్యక్రమం కూడా చేయడం అవును మహిళలను అక్కడ అయ్యప్ప స్వామి యోగనిష్టలో ఉంటాడు అక్కడికి మహిళలు రావద్దు అంటే ఇది ఆచారం ఉన్నది అక్కడ ఒక యంత్ర ప్రతిష్ట అలా జరిగింది స్వామి వారు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు కాబట్టి పది సంవత్సరాలకు పైగా యాభై సంవత్సరాల లోపు ఉన్న రావద్దని ఒక అనాదిగా వస్తున్న ఆచారం ఆ ఆచారాన్ని తుంగలో తొక్కి ఈ కేరళ ప్రభుత్వం అనేది అంటే ఉదయం ఉదయం ఆ రోజు ఇద్దరు మహిళలకు దర్శన భాగ్యం అనేది ఏర్పాటు చేసిరు అంటే దీనిపైన మీకు అర్థమవుతుంది ఇంత వివక్షత అంటే హిందూ ధర్మాన్ని కించపరచాలనే ఒక ఆలోచనతోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేస్తున్న నాటకమే అందుకే ఈరోజు కరిమల వాసుని భక్తులందరూ కూడా ఆ ప్రభుత్వంపై కన్నీరు చేసే ఇది జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక విషయం ఆలోచించాలి ఆ రోజు ఇలా మహిళలు శబరిమలకి రావడంతో చాలా మంది అయ్యప్పలు దీన్ని వ్యతిరేకించారు అదే కాకుండా అందరు మహిళా సంఘాలు కేరళను కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళలు కూడా దీన్ని వ్యతిరేకించాయి ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ మా వయసు అయిన తర్వాతనే మేము శబరిమలకి వెళ్తాం అంత లోపల వెళ్ళామని చెప్పి ఎన్నో మహిళల సంఘం మీకు ఇంకో విషయం ఏంటంటే జస్టిస్ హిందూ మల్హోత్ర గారు ఏవైతే జడ్జి ఫైవ్ మంత్ జడ్జిమెంట్ కమిటీలో వారుండి కూడా ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు అక్కడికి వెళ్ళే అర్హత లేదని చెప్పడం జరిగింది దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా కోర్టు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు మహిళలకు అవకాశం ఇవ్వండి దాని పర్యవసనం చూసారు కదా ఎంతమంది లక్షలాదిగా అయ్యప్పలు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది దొంగతనంగా మాస్కులు వేసుకొని వారికి ఆ హెల్మెట్లు పెట్టి మరీ శబరిమల దర్శనం చేయించరు దీని పరిణామం ఏమైందండి అందరు అయ్యప్పలు శబరిమలను బైకాట్ చేశారు ఏ విధంగా అంటే ఎవ్వరు కూడా హుండీలలో డబ్బులు వేయలేదు ఆ రోజు మేమందరం ఒక ఒక నిర్ణయం తీసుకున్నాం ఎవ్వరు కూడా కేరళ ప్రభుత్వానికి అంటే ఒక డబ్బులు చెందొద్దని చెప్పి హుండీలలో డబ్బులు వేయకుండా వేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచింది ఆ సంవత్సరం అసలు ఉండిలో ఆదాయం లేకపోవడంతో ఎందుకంటే ఈరోజు మన దగ్గరున్న మన ఈ స్వాములందరితో లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మీకు ఆదాయం సమకూర్చుకుతున్నది ఈ అయ్యప్ప స్వాముల మొత్తం ఈ దళమంతా సమకూరుస్తుంది అలాంటప్పుడు మేము ఎప్పుడైతే బైకాట్ చేసినామో అప్పుడు ఆ ప్రభుత్వం దిగి వచ్చింది తర్వాత లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో వీరికి రక్షణ కల్పించలేము మహిళలు వస్తాయని చెప్పి వారు ఒక అడుగు వెనక్కి జరిగింది ఇదే విధంగా కొనసాగుతాయి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అయ్యప్ప కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కేరళకు వెళ్ళొద్దని కానీ లేదంటే అక్కడ హుండిలో డబ్బు లేదని వేల రూపాయలు అండి ఒక్కొక్క ఇరుముడిలో దాదాపు వెయ్యికి పైగా డబ్బులు ఉంటాయి ఎందుకంటే ఎన్నో బాధలతో ఎన్నో కష్టాలతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు ఇరుముడు కట్టే టైంలో వచ్చి వారు స్వామి వారికి ఉండిలో ఈ పైసలు చెందాలి మా కోరికలు నెరవేరాలి మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి ఎంతో మంది ఆ ఇరుముడులో డబ్బులు వేస్తారు ఆ ఇరుముడులో ఉన్న డబ్బులన్నీ గురుస్వామి గారు అక్కడ ఇరుముడు ఎప్పిందాక వాళ్ళందరూ బ్యాగులు బ్యాగుల రూపంలో అక్కడ హుండీలో అక్కడ వేయడం జరుగుతుంది ఇవన్నీ బోర్డుకు ఇన్ని పైసలు మళ్ళా వాళ్ళ ప్రభుత్వాల దేవస్థానం సంస్థానం ఆధీనంలో ఉంది కదండి సంస్థాన ఆధీనంలో ఉంది ఆ సంస్థాన కేరళ ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఓహో సో ప్రభుత్వం ఏది చెప్తే వారికి ప్రభుత్వానికి వచ్చాస పలకాల్సిన అవసరం బోర్డుకు కాబట్టి వాళ్ళు అదే విధంగా చేస్తారు సో దానివల్ల ఈ ఇబ్బందులు ఇదవుతున్నాయి ఎందుకు మీరు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది అయ్యప్పలు వస్తున్నారు కదా వాళ్ళని ఎందుకు మీరు బోర్డులోకి తీసుకోరు ఇన్ని రాష్ట్రాల నుంచి ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా మీరు శబరిమల యాత్ర కట్ట ముందు ఇన్ని ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులతో ఎందుకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయరు వాళ్ళతో ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల కోఆర్డినేషన్ ఎందుకు తీసుకోరు మీతో చేత కానప్పుడు మీరు చేతులు ఎత్తేసి కేంద్ర ప్రభుత్వానికి అప్ప చెప్పండి కేంద్ర బలగాలు వస్తాయి కదా ఇంతమంది తొక్కిసలాట చిన్న పిల్లలు చనిపోవడము ఇలాంటివి జరిగాయి కదా మెయింటైన్ ఏంటో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా ఆధీనంలో ఉంటాయి ఆ సంస్థానం ఆధీనంలో మరి వాళ్ళన్నా కనీసం ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తే బాగుండు అలా కూడా జరగట్లేదు లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గరికి ట్రావెన్ కోర్ బోర్డు వాళ్ళు వచ్చారు ఈ మధ్య కాలంలో ఈ అంటే అయ్యప్పమాల అయ్యప్పమాలలు ప్రారంభం కాకముందు కూడా మన దగ్గర హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ నుంచి దాదాపు ఒక ఇరవై మంది సభ్యులు రావడం జరిగింది మన అన్ని సంఘాలు అయ్యప్పలు వాళ్ళకి స్టేషన్ చేయడం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగింది అప్పుడు వాళ్ళు ఒక అసూరెన్స్ ఇవ్వడం జరిగింది శబరిమలలో మీకు ఎటువంటి ఇబ్బంది కాదు మీ రాష్ట్రం నుంచి అందరూ అందరు రండి మేము అన్ని విధాలా చూసుకుంటామని చెప్పి జరుగుతున్నది భిన్నంగా ఉంది కదా కంప్లీట్ గా భిన్నంగా ఉంది మీరు ఒక రెండు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చినప్పుడు చెప్పినది ఏంటి మీరు అక్కడ అన్ని విధాలుగా మేము ఏర్పాట్లు చేస్తాం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి ఉంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనము అంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని ధార్మిక సంఘాలు హిందూ ధార్మిక సంఘాలు అయ్యప్ప సంఘాలు కూడా అక్కడ ఆహారం ఏర్పాటు చేస్తాము మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాము వైద్య సదుపాయాలు ఏర్పాటు అని ఎన్నో సంస్థలు ముందుకు వచ్చినాయి కానీ ఎవరికి కూడా అవకాశం ఇవ్వడం లేదు ఎందుకంటే అక్కడ హోటల్స్ అక్కడ హోటల్ ఒక బిజినెస్ తయారైంది శబరిమల అనేది ఒక బిజినెస్ కేరళ ప్రభుత్వానికి ఇది మొత్తం కూడా ఒక బిజినెస్ ఎందుకంటే ఇక్కడ మేము ఫ్రీగా వెళ్ళి అన్నదానం అనుకో అక్కడ హోటల్స్ నడవము ఆ అన్నము ఆ అసలు ఆ వంటకాలు ఎవరూ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుంటే ఎనభై రూపాయలు వంద రూపాయలు కానీ అది తినలేము అక్కడ ఇంత దొడ్డు బియ్యం ఆహారం అది తినలేని పరిస్థితి తప్పదు దేవుడా అంటూ ఏదో ఆ రెండు రోజులు అక్కడ గడపడానికి తినడమే కానీ ఏ స్వచ్ఛంద సంస్థకు అవకాశం ఇవ్వడం లేదండి వాళ్ళకి వెళ్ళాలంటే కోర్టుకెళ్లి అనుమతి తీసుకొని ఆ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ భోజనం ఏర్పాటు చేయాలి అది కూడా ట్రెవెన్ కోర్ బోర్డు అనుమతి ఆజ్ఞ వాళ్ళ అనుసన్నల మధ్య వాళ్ళు ఇది చేయమంటే ఎందుకంటే ఒకప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు కింద ముందు మేము కూడా అక్కడ ఒక సిలిండర్ తీసుకెళ్లి పైకి మాతో నైన్ అంత ఇప్పుడు మా ఒక సిలిండర్ తీసుకెళ్లి వంద మందికో రెండు వందల మందికో భోజనాలు పెట్టేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరో స్వచ్ఛందంగా ఒక లక్ష రూపాయలు ఐదు లక్షలు ఖర్చు పెట్టి మేము ఒక ఒక వెయ్యి మందికి భోజనం పెడదామన్న పరిస్థితి లేదు మీకు తెలుసో లేదు ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది అక్కడ పెద్ద పెద్ద లంగర్లు వేస్తారు ఆ లంగర్లు వేసి అక్కడ భోజనాలు అన్ని అన్ని స్టేట్స్ వాళ్ళు ప్రత్యేకంగా లక్షల లక్షల రూపాయలు డొనేషన్స్ తెచ్చి మరీ పెడతారు అంటే వస్తున్న యాత్రికులకు ఆకలి బాధ తీర్చడానికి కానీ ఇక్కడ ఒక మంచి నీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు అక్కడ ఏది కావాలన్నా డబ్బులే ఒక డోలీ అక్కడ కింద నుంచి కొందరు నడవలేదు పైకి వెళ్ళినప్పుడు ఆ డోలీలు కూడా ఏంటంటే ఆరు వేలు పదివేలు అంటే సమయం సందర్భాన్ని బట్టి దానికంటూ ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ అయ్యదా వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు రేట్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా దాని మీద ఒక విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టి ఈ ఈ డబ్బుల కంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తే తప్పు అని చెప్పి వాళ్ళను ఈ రకంగా చేయొచ్చు ఏవి ఇలాంటివి లేవు అంటే ఒక పద్ధతి అనేది లేదండి అక్కడ మీకు అంటే ఎయిర్పోర్ట్ల నుంచి దాదాపు ఇంతమంది ట్రైన్లలో వస్తున్నారు ఫ్లైట్లలో వస్తున్నారు అక్కడికి వచ్చినాక కేరళ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కార్లు అక్కడే మనం హైర్ చేసుకుంటున్నాము అక్కడే ఫుడ్ తీసుకుంటున్నాము ఇన్ని లక్షల రూపాయలు ఎన్నో కుటుంబాలు కేరళలో బతుకుతున్నాయి ఆ దారి పొడుగున ఉన్న కుటుంబాలు హోటల్స్ అవి పెట్టుకొని అదంతా కూడా వాళ్ళందరూ బతుకుతున్నారు అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ వ్యవస్థను ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మేము బయలుదేరినామంటే కార్లలో వెళ్ళినామంటే అక్కడ ఎరిమేల నుంచి లైన్ అండి గంటల తరపడి క్యూ ఇప్పుడు మీకున్న అంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం కావచ్చు నాలెడ్జ్ ప్రకారం కావచ్చు ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది అసలు ఇప్పుడు ఈ వర్చువల్ క్యూలో మీరు ఏదైతే దర్శనాలు ఆన్లైన్ దర్శనాలు ఇస్తున్నారో ఈ ఆన్లైన్ దర్శనాలు లిమిటెడ్గా ఇవ్వండి ఇంకోటి ఏంటంటే అక్కడ ఆన్లైన్ ఆన్ నరవైలు దర్శనాలు కూడా ఉన్నాయి అక్కడికి వచ్చిన తర్వాత వాకింగ్ వాకింగ్ దర్శనాలు కూడా అది కూడా అక్కడ అక్కడే టికెట్స్ ఇస్తున్నారు ఆన్లైన్ టికెట్స్ అక్కడ అవి కొంచెం పరిమితం చేయండి ఒక రెండు సంవత్సరాల కింద పంపియండి కొన్నిసార్లు ఏంటంటే విపరీతమైన రద్దీ ఉంటుంది కొన్నిసార్లు అసలు రద్దీ వన్ అవర్ టూ అవర్స్ అంటే ఇప్పుడు నిన్న మొన్న విజువల్స్ పంపిస్తున్నారు ఏంటంటే పంబా దగ్గర ఖాళీగా ఉంది ఇలాంటి విజువల్స్ అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి మీరు ఒక ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందండి అవును ఇంకోటి ఏంటంటే ట్రైన్ టికెట్స్ మొన్న ఎంతో మంది మిస్ అయినాయి ఫ్లైట్ టికెట్స్ కూడా మా కన్నస్వామి కూడా మొన్న నిన్న వచ్చాడు శబరిమలకి ఎంత నానా రకమైన ఇబ్బందులు పడుతున్నాడు అంటే ఈ రోజు ఉదయం కూడా నేను అక్కడ ఎంత బాధపడుతున్నాడు అంటే ఈ రోజు ఉదయం కూడా ఆ స్వాములు అక్కడ ఉన్నారు అమ్మో గురుస్వామి ఈ లక్ష్యం భరించలేము అని ఒక ఆయన ఆజానుభావుడు ఇంత పెద్ద హైట్ ఉంటాడు

ఎంత రఫ్ హ్యాండిల్ చేస్తున్నారంటే అంత రఫ్ హ్యాండిల్ నేను చూసాను విజువల్స్ లో చేస్తున్నారు అలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరండి ఆ పిల్లల్ని ఆ లైన్ లకు పంపించింది కూడా పోలీసు వాళ్ళు కదా అట్లీస్ట్ చిన్న పిల్లలకు ఈ ఏజ్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఆ పిల్లలు అల్లల్లాడిపోతున్నారండి ఇప్పుడు మన మన దగ్గర ఏంటంటే అయ్యప్ప మీద భక్తితోని ఆరు నెలలు సంవత్సరం నేనైతే నా కూతురుకి ఆరు నెలల వయసులో శబరిమల మాల వేసుకొని బాబాయ్ అలాంటి పిల్లలు వస్తే పరిస్థితి ఏందండి ఆ తల్లిదండ్రుల చాలా మంది కర్ణాటక తమిళనాడు నుంచి చిన్న చిన్న పిల్లల్ని భుజాలపై తీసుకొని శబరిమలకి ఎక్కుతూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అట్లీస్ట్ దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళు స్పందించి ఇమ్మీడియట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక అధికారుల గణము అక్కడ ఉండి మన స్వాములకు ఇబ్బంది కలగకుండా ఎందుకంటే వాళ్ళ సొంత స్థలాలకు కూడా ఆరోగ్యంగా అంటే ఏ విపత్తు జరగకుండా వాళ్ళు వచ్చే విధంగా మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి మీ అందరికీ తెలుసు ఇంతకుముందు ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో అయిన యుద్ధంలో భారతదేశం అంటే ప్రధానమంత్రి చొరవ తీసుకొని ఎంతోమందిని అక్కడి నుంచి రప్పించారు రేపు కేరళలకు ఈ పరిస్థితి రాకముందే ఎందుకు ప్రభుత్వాలు స్పందించే ఉభయ రాష్ట్రాల్లో ప్రజలు ప్రభుత్వాలు స్పందించి మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది సో మీరు స్పందించాల్సిన అవసరం ఉంది మేము ఎప్పుడైతే కేరళ ప్రభుత్వం కేరళలో ఎంటర్ అయినప్పటి నుంచి మా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కానీ ఆ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోలేని పరిస్థితిలో ఉంది చూద్దాం వెయిట్ ఎందుకంటే అన్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి ప్రణాళికతో కూడిన వసతులు కల్పించేలాగా భక్తులకు గనక వస్తే ఈ అయ్యప్ప భక్తులకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అవసరాలు ఉంద ఆహారం గానీ మంచినీళ్ళు కానీ ఈ లైన్ల అన్ని గంటలు లేకుండా దానికి ఒక ప్లానింగ్ అనేది చేస్తే మేము అంతకంటే ఎక్కువ మా అయ్యప్పలు ఏం ఆశించరండి ఆ స్వామిని ఒక్క నిమిషం చూస్తే అంటే కొండలన్నీ దాటి దాటి అడవులను నడిచి నడిచి నిన్ను మేము చూడవస్తే అయ్యప్ప మమ్మల్ని నిమిషమైనా చూడనియరే అయ్యప్ప ఒక అయ్యప్ప స్వామి ఒక ఒక సెకండ్ అంటే ఒక ఐదు సెకండ్లు రెండు సెకండ్లు కూడా చూడని అనే పరిస్థితి ఏర్పడుతుంది ఇన్ని రోజులు కష్టపడి ఏకభుక్తము భూతల సేనము చేసిన అయ్యప్పలు ఎంత బాధపడుతుంటారు అంటే ఆ స్వామిని ఆ క్షరమే మర్చిపోతాం అసలు ఇయర్ అంతా పెడితే బాగుండు అవకాశం ఇస్తే బాగుంటది మొన్న చెప్పారు ఇంకో అంటే రెండు గంటల టైమింగ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి ఎందుకంటే దర్శనానికి టైమింగ్ ఎక్స్టెండ్ చేయాలి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ బంద్ చేసేవద్దు అది కంటిన్యూ కంటిన్యూ చేస్తే ఈ స్వాముల అవును అలాంటి కొన్ని చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఎందుకంటే లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి అక్కడ కేంద్ర బలగాలు దింపితేనన్నా వివక్షత ఉండదు ఏ రాష్ట్రం వారికి ఒకేలాగా చూస్తారు అలాంటి ప్రయారిటీ అవసరం